జనసేన అధ్యక్షులు కోణిదెల పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లకు ధీటుగా కాజలూరు జనసేన నాయకులు డేగల సతీష్ బదిలిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని 28న రాష్ట వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లను కలిసి వినతిపత్రం అందించి రైతులకు తక్షణ సాయంగా 10,000 రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశామన్నారు. ఇప్పుడున్న వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇదే వైసీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2015లో తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మాట మార్చుకుందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న విజయసాయిరెడ్డి తమ నాయకుని విమర్శించడం సబబు కాదని, విజయసాయిరెడ్డి చౌకబారు రాజకీయాలు చేయొద్దని విమర్శించారు. రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ల హక్కుల కోసం జనసేనాని పోరాడుతున్నారని, జనసేన పోరాడిన కారణంగా ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తున్నామని, జనసేన ఎప్పుడూ ప్రజల పక్షమని తెలియజేశారు. 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా రైతుల తరపున ఎవరైతే నివార్ తుఫాన్ బాధితులు ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపున కూడా కలెక్టర్లకి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగిందండి. మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మా డిమాండ్లు ఏంటంటే తక్షణ సాయం కింద 10,000 రూపాయలు, అదేవిధంగా కాలక్రమంలో 35,000 రూపాయలు నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అందుబాటులో ఉండడం జరిగింది, కొన్ని జిల్లాల్లో వేరే వేరే పనుల వల్ల కలెక్టర్లు బయటకు వెళ్ళడం అది ఓకే, కాకపోతే డిఆర్ఓలు కూడా వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. మనం ముఖ్యంగా ఇందులో గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2015లోనే వీడియో బైక్ కూడా మా దగ్గర ఉంది, కావాలంటే మేము ఇస్తాము ప్రత్యక్ష సాక్ష్యం. ఇదే తుఫాన్ బాధితులకి 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా 30,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డంకా బజాయించి మరీ అడిగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు మరి ప్రతిపక్షాలు అడగడంలో తప్పే ఉన్నా ఉందని ఒక సూటి ప్రశ్న వేస్తున్నాం మేము వైసీపీ ప్రభుత్వం. ప్రతిపక్షాలు తమ డిమాండ్ని ముందు పెడతాయి, అధికార పక్షం ఏంటంటే వాళ్ళ యొక్క వెసులుబాటును బట్టి చూసుకుని దాని ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయో చూసుకుని వాళ్ళు ఒక ప్రకటన అయితే ఇవ్వాలి. అంతే తప్ప ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే కనుక చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 646 crores క్రెడిటెడ్ టు నివార్ ఎఫెక్టెడ్ ఫార్మర్స్ అండ్ 1,120 crores ట్రాన్స్ఫర్ టు ఫార్మర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ రైతు భరోసా ఫేజ్ 3 ఇన్ ఏపీ విల్ బిలీవ్ ద, ఇక్కడ ఏమని రాశారండి ఆయన తెలుగులో చెప్తారండి, 656 crores నివార్ బాధితుల రైతులకు మేము ఆల్రెడీ ట్రాన్స్ఫర్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేశాము. ఇంకోటి ఏంటంటే 1,120 crores రైతు భరోసా ప్రోగ్రామ్ కింద 3rd phase రైతులకు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నారు. ఏపీ ప్రజలు ఫేక్, ఇన్కాంపిటెంట్, నాన్ రెసిడెంట్ పార్ట్ టైం పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్మరు అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు అంటారు. ఇక్కడ ఫేక్ అనేది ఎవరు అనేది ప్రతి ఒక్కరికి ఇవాళ ప్రజలు గమనించుకుంటారు. ఎందుకంటే అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడేది మాట్లాడి, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటి అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.